ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో 26వ కీర్తన 6వ చరణం 7వ చరణం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. ప్రియులారా చూడండి, ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతాలు మనం దేవుని యొద్ద నుంచి అనుభవిస్తూ ఉంటాము. దేవుని యొద్ద నేను ఏ మేలు పొందలేదు అనే వ్యక్తి ఇంతవరకు ఎక్కడ కూడా ఉండలేదు. ఎందుకంటే అనుక్షణం ఆయన మనల్ని కనుపాపవలే కాచి కాపాడి కనికరించి కరుణించి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి ఈ దినాన సజీవుల దేశంలో సజీవులుగా మనం ఆయనను ఆరాధించే ఈ భాగ్యం ప్రభు మనకు ప్రసాదించాడు. ఆస్తులు అంతస్తుల కంటే కూడా ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు, మనల్ని ఆయన కౌగిలిలో భద్రపరుచుకున్నాడు. ఇంతకు మించిన ఉపకారం మరొకటి లోకంలో లేదని చెప్పుకోవాలి. అయితే ఇన్ని ఉపకారాలు పొందుతున్న మనము ఆయనకి ఎలా కృతజ్ఞత చెల్లించాలి అనేది మనుష్య మాత్రులుగా మనసున్న మనుషులుగా మనకు ఉండవలసిన ఒక మంచి మనసు. మనం అనుభవిస్తున్నాము మేలులు, కానీ ఆ అనుభవించిన ఆ మేలుల కొరకై దేవునికి కృతజ్ఞతగా బ్రతకలేకపోతున్నామండి. అనేక విషయాలలో దేవునికి చెందవలసిన ఆ కృతజ్ఞత స్తుతి దేవునికి మనం చెల్లించలేకపోతున్నాము. ఈ కీర్తనకారుడు అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్యమైన కార్యములను నేను వివరిస్తాను అంటాడు. ఈ రెండింటితో మన జీవితాన్ని పోల్చుకొని చూస్తే మనం ఎంత కుంటుపడి ఉన్నామో అనేది మనకు తెలుస్తుందండి. ప్రియులారా, దేవుని వాక్యంలో మరొక మాట కూడా మనం చదువుతాము. మనం అలా కృతజ్ఞతాస్థుతి చెల్లించినప్పుడు మరో ఆశీర్వాదానికి మనం ద్వారం తెరిచిన వాళ్ళం అవుతామంటండి. చేసిన మేలులకే మనం కృతజ్ఞత కలిగి బ్రతకలేకపోతే మరో ఆశీర్వాదాన్ని మరో మేలుని మనం ఎలా దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతాము అనేది మనకు ఒక ప్రశ్నగా నిలవాలి. అందుచేత దేవుడు మనకు ప్రతిదినం చేసే మేలుల నిమిత్తమై ఆ దినమే, మరెప్పుడో మరెప్పుడో మరి ఎంతో కాలానికి కాదు, ఆ దినమే మనం ఆయనకి కృతజ్ఞులమై నిలవాలి. కృతజ్ఞత స్థుతిని మనం చెల్లించాలండి. చాలా కుటుంబాలు నాకు తెలుసు ఉదయాన దేవుని సన్నిధిలో ఇదిగో ఇలాగా దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని వింటూ వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ధ్యానాన్ని ప్రారంభిస్తారు. సాయం సంధ్యావేళ మరలా కుటుంబంగా సమకూర్చబడి ఆ దినమంతా చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించే కుటుంబాలు నాకు తెలుసండి. ఆ కుటుంబాలు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలులు అనుభవిస్తూ మేలులు పొందుకుంటూ ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె వాళ్ళు వికసించిన అనుభవాలు నా కళ్ళతో నేను చూస్తున్నానండి. అడగడం అంతేకాదు, పొందుకొనిన మనము మరలా ఆయనకి కృతజ్ఞత కలిగి బ్రతకడం అనేది చాలా శ్రేష్టమైన బ్రతుకని మరి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మీకు బాగా తెలుసు, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 12వ చరణంలో ఇలా వ్రాయబడి ఉంది, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. చూడండి, ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించును, ఎంత ఏమి చెల్లించును అంటే నా దగ్గర ఏమి లేదు అని కదా అర్థం. ఎంత చెల్లించినా ఆ రుణం తీరదు కదా అనే భావన, ఎంత స్తుతులు చెల్లించినా ఎంత కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించినా సరిపోదు కదా అనే ఆలోచన. మరి ఈ రోజున అసలు కృతజ్ఞత చెల్లించడమే మనకు కష్టమైపోతే ఈ భావన ఎలా కలుగుతుంది, ఈ ఆలోచన మనకు ఎందుకు వస్తుంది? కనుక నా ప్రియ సహోదరులారా, ఈ కృతజ్ఞత కలిగిన ఆ హృదయం మనకు ఉండాలి. మనం లేఖన భాగాల్లో చాలాసార్లు
చదువుకుంటున్న ఒక వాక్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే, దావీదుని దేవుడు గొప్ప వ్యక్తిగా చేశాడు. దావీదు చరిత్ర మనకు తెలియదేమీ కాదు. ఒక చిన్న మంద కాపరి, ఓ చిన్న మందను కాచుకుంటూ ఆయన తమ బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటున్నాడు. దేవుని దృష్టి అతని మీద పడింది. ఘనమైన వాళ్ళు, బలమైన వాళ్ళు, శక్తి సామర్థ్యతలు గల వాళ్ళు అనేక మంది ఉన్నప్పటికీ మరి ఎందుకో దేవుని మనస్సు ఆయన మనస్సును ఏర్పరచుకుంది. ఎందుకంటే ఆయన దేవుని స్తుతించే వ్యక్తి. ఇంకొక మాట చెప్తాను ప్రియులారా, మనకు నిన్న తెలుసు, ఈరోజు తెలుసు, రేపు మనకు తెలియదు. కానీ దేవునికి రేపు కాదు కదా, అంతం కూడా తెలుసు. దావీదును ఆశీర్వదిస్తే అతడు ఎలాగ బ్రతుకుతాడు, దావీదును దీవిస్తే అతడు ఎలా కృతజ్ఞుడై ఉంటాడు, దావీదును హెచ్చిస్తే అతడు ఎలా నీతిమంతుడై దేవుని హృదయానికి తగినట్లుగా బ్రతుకుతాడు అనేది దేవునికి పూర్తిగా తెలుసు. అందుకే చిన్నవాడైనప్పటికీ కూడా దేవుని దృష్టి దావీదు మీదకి వెళ్ళింది. దావీదు నేర్పరుచుకున్నాడు, దేవుడు గొప్ప వ్యక్తిగా చేశాడు, ఇశ్రాయేలీలకు రాజుగా అభిషేకించాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఇంకా అంతకు మించిన దీవెన ఇంకొకటి లేదు, ఇక అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదండి. అంతగా దేవుడు అతనిని హెచ్చించి ఉన్నత స్థలముల మీద నడువు చేశాడు. అయితే అంతవరకు ఈ చరిత్ర ముగించబడలేదు. అంత గొప్ప కార్యాలు చేసిన దేవునికి దావీదు ఏమని అనుకుంటున్నాడు తెలుసండి, చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యాలు నేను చదువుతున్నానండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదన్నగా, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమనెను. చూడండి ఎంత విశాలమైన హృదయమో చూడండి. దావీదుని దేవుడు ఒక రాజుగా అభిషేకించాడు, ఆయన నగరంలోనికి అంటే నగరమునందు నివసిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ఆలోచన, అరే గొర్రెల వెంట తిరుగుతున్న నన్ను, ఆదరాభిమానాలకు నోచుకోలేని నేను, ఎవరు పట్టించుకోక విసిరివేయబడిన వానిగా, త్రోసివేయబడిన వానిగా ఉన్న నన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదించి ఈ రాజు నగరంలో నన్ను నివసింపచేశాడే, మరి దేవుని మందిరం డేరాల మధ్యలో ఉండడం ఏంటి? అకృతజ్ఞత చూడండి. కొంతమంది హెచ్చించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఘనపరచబడిన తర్వాత దేవునికి బొత్తిగా దూరమైపోతారండి, దేవుని సన్నిధికి దూరమైపోతారండి, దేవుని ప్రేమకు దూరమైపోతారండి, దైవ సంబంధమైన కార్యకలాపాలకి వాళ్ళు దూరమైపోతారండి. కానీ ఈ భక్తుడు అలా కాదు. దేవుడు అతనిని అంతగా దీవించిన తర్వాత, అంతగా ఆశీర్వదించిన తర్వాత, ఇప్పుడు నా దేవునికి నేనేం చేయాలి, ఇంతగా నాకు చేసిన దేవునికి ఎలా కృతజ్ఞత నేను చూపించాలి అని ఆయన అంటాడు. దేవుని మందిరం డేరాల మధ్యలో ఉండడం ఏంటండి? నేను ఇంత సుఖంగా ఉన్నాను, నేను ఇంత క్షేమంగా ఉన్నాను, అది ఆయన కృపయే కదా, ఆయన దయయే కదా, ఆయన వాత్సల్యమే కదా. మరి దేవుని మందిరం డేరాల మధ్యలో ఉంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి, ఎలా చూస్తూ ఊరుకోవాలి? దేవుని మందిరం కొరకు ఆయన పూనుకున్నాడని వాక్యం చెప్తుంది. ఆ మందిరం కొరకు అన్ని సమకూర్చి పెట్టాడు. ధనము కానీ, బంగారు కానీ, వెండి కానీ, మ్రానులు కానివ్వండి, ఏమి కావాలనో అవన్నీ. ఆయన తృష్ణ ఏంటంటే, నా దేవునికి ఒక ఆలయం కట్టాలి, నా నివాసాన్ని కట్టిన దేవునికి నేను ఒక నివాసాన్ని కట్టాలి, నన్ను కట్టిన దేవునికి నేను కృతజ్ఞుడనై బ్రతకాలి. ఆ భావన అతనికి ఎంతో దీవెన తెచ్చిపెట్టిందండి. నేను ఒక మాట చెప్తాను, మనకు అలాంటి హృదయం ఉందా? నాకు దేవుడు ఇన్ని చేస్తున్నాడే, నేను ఏం చెల్లించి ఆయన రుణం తీర్చుకోగలను, ఇంతగా నన్ను హెచ్చించాడే, ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను, ఈ దినం నన్ను బ్రతికించాడే, ఏమి చెల్లించి ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా నేను అప్పగించుకోగలను అనే భావన మన హృదయంలో కలగట్లేదు.
రేపటి రోజు ఏం పొందుకుంటాను, రేపటి రోజు ఇంకా నేను ఎంత మరి సంపాదించుకుంటాను, ఈ ఆలోచనతోనే వెళుతున్నాం. ఈ దినం మనకిచ్చిన దేవునికి, ఈ దినం సజీవునిగా మనలను మరణం అనే పడకల మీద నుంచి లేపిన దేవునికి నేనేం చెల్లించగలను? ఆ స్తుతిని మనం ఆయనకి చెల్లించాలి, ఆయనకు కృతజ్ఞులమై మనం బ్రతకాలి. ఇంకొక మాటను మీకు బాగా తెలిసిన సంగతి ఒకటి చెప్తాను. అదేంటంటే, చనిపోయిన లాజర్ని ప్రభు సజీవునిగా లేపాడు. ఈ చరిత్ర మనం చాలాసార్లు చదువుకుంటుంటాము. ఎన్నిసార్లు చదువుకుంటున్నా అందులోంచి ఒక కొత్త పాఠాన్ని మనం నేర్చుకుంటూనే ఉంటామండి. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేదండి. వాక్యానికి ఇది ఎక్స్పైర్ అయిపోయింది, ఇది పనికిరాదనేది లేదండి. అది సజీవమైనది, మనిషిని వెలిగింపచేసేది, మనిషిని బ్రతికింపచేసేది, మనిషిని నడవ చేసేది దేవుని వాక్యం. చూడండి, చాలాసార్లు చదువుకుంటుంటాము. లాజరు సమాధిలో నుంచి లేపబడ్డాడు, సజీవునిగా నిలిచాడు. అంతటితో ఆ చరిత్ర ఆగిపోలేదండి. దేవుడు మాకు అద్భుతం చేశాడండి అని వాళ్ళు ఇక అయినపోయిన వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, బంధువులకి, వాళ్ళందరికీ తెలియపరుచుకొని వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయలేదు. చూడండి, సజీవునిగా అతనిని లేపినప్పుడు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్ళి ఒక విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ విందులో జరిగిన ఒక సన్నివేశం మనకు బాగా తెలుసు. చూడండి ఆ మాటల్ని, యోహాను సువార్త 12:3 నేను చదువుతాను. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రియులారా చూడండి, ఆమెకి ఎంత కృతజ్ఞత! ఇక ఎంత విలువ అవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నాను, ఇది అవసరం ఆలోచించట్లేదండి. ఎందుకంటే ఆయనను గుండెల్లో నింపుకున్నప్పుడు, ఆయనను హృదయంలో స్థాపించుకున్నప్పుడు జీవితమే ఖర్చు పెట్టే విధంగా ఉంటుందండి. ఏదో జోబులో ఇచ్చేటట్లుగా కాదు, బ్యాంకులో తీసుకుని వచ్చి ఇచ్చేటట్లుగా కాదు, అసలు జీవితమే ఆయన కొరకు అన్నట్లుగా ఆ కృతజ్ఞత కలిగిన హృదయం ప్రత్యక్షమవుతుందండి. తన తమ్ముణ్ణి మరణంలో నుంచి తప్పించాడు, ఆయన మరణాన్ని నిరర్థకం చేసి జీవాధిపతిగా ఆయన ప్రత్యక్షమై అతనిని మరణపు కబంధ హస్తాలలో నుంచి లేపాడు దేవుడు. ఆ ఘన కార్యానికి, ఆ గొప్ప కార్యానికి ఆ తల్లి, చూడండి, ఒక సేరున్నర ఎత్తు జటామాంసి చాలా విలువైనది తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడుస్తుందట. ఇక ఆమెకి ఏమి చెల్లిస్తే ఈ రుణం నేను తీర్చుకోగలను అనే భావన అండి. ఏదో కానుక చేతిలో ఇచ్చి ఇక బాధ్యత తీర్చుకున్నానని కాదు, ఎంత చెల్లిస్తే, ఏమి చెల్లిస్తే, ఏమిస్తే ఈ రుణం నేను తీర్చుకోగలను? ఆధారం కోల్పోయిన నా బ్రతుకునకు నా కుటుంబానికి ఆధారం చూపించాడు కదా. మరణపు వాసనతో మగ్గిపోతున్న మమ్మల్ని ఆ కన్నిటిని నాట్యంగా మార్చాడు కదా. ఏ తోడు నీడలేని మా బ్రతుకులలో ఒక ఆదరణ కలిగించిన దేవునికి ఏం చెల్లించి ఆయన రుణం తీర్చుకోగలను? ఆ కృతజ్ఞత భావం మనందరికీ ఉండాలండి. తల్లి అయిన మరియా, ఆమె చూడండి, ఆయన చేసిన మేలులు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేదు. తమ జీవితమే ఆయన పాదాల దగ్గర పెట్టేసినట్లుగా ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడవడం ఎంత శ్రేష్టమైన ఘనకార్యం! ఈరోజు అలాంటి కార్యాలు మనం చేయగలుగుతున్నామా? ఒక ప్రశ్న. నా ప్రియ సహోదరులారా, కృతజ్ఞత దేవునికి మన జీవితాన్ని ఒక అర్పణగా చేస్తుందండి. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను మన అందరికీ బాగా తెలుసు. ఆయనకి భయంకరమైన రోగం ఉంది, కుష్టు వ్యాధి. ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్న ఇస్రాయేల్ చిన్నది ఒక చిన్న మాట చెప్పింది, మా దేశంలో దైవజనుడు ఉన్నాడండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన బాగు చేస్తాడు, ప్రార్థన చేస్తాడు అని. సరే, ఆయన వచ్చాడు. ఆయన యొర్దానులో 7 మునిగాడు, స్వస్థ చిత్తుడయ్యాడు. ఈ చరిత్ర మనందరికీ బాగా తెలిసిన సంగతే. ఆయన స్వస్థ చిత్తుడైన తర్వాత గంతులేసుకుంటూ ఆనందంగా తిరిగి వెళ్ళిపోలేదండి. ఆయనలో కలిగిన పరివర్తన చూడండి, చాలా చక్కటి అనుభవం అండి. ఎప్పుడైతే ఆయన దేహం పసిపిల్లవాని దేహంగా మార్చబడిపోయిందో, ఒక గొప్ప అద్భుతం చూశాడో, వెనువెంట మరలా దైవ సేవకుని దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్న మాట చూడండి, రాజుల 2
ఐదవ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలలోనున్న దేవుడు తప్ప లోకమందంతటి ఎందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ప్రిల్లరా చూడండి, అతనిలో ఒక కృతజ్ఞతతో కూడిన భావనతో కూడిన మాట, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు, ఆయననే నేను నమ్ముకుంటున్నాను, ఆయననే నేను ఆశ్రయిస్తున్నాను, ఆయననే నేను ఆరాధిస్తున్నాను. ప్రిల్లరా ఇక్కడ మనం గమనించవలసింది, మేలును పొందుకున్నాడు, పొందుకొని ఆ గొప్ప దేవుడిని మేలు చేశాడని వెళ్ళిపోవట్లే, ఆ దేవునిని ఆరాధిస్తున్నాడు, ఆ దేవుడిని స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. ఈరోజు మనం అనేక మేలులు పొందుకుంటున్నాము, ఆయనను ఆరాధించి స్తుతిస్తున్నామండి. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ మేలులు పొందిన వ్యక్తి అక్కడి నుంచి అలాగా వెళ్ళిపోలేదు, మరలా తిరిగి దైవసావకుని దగ్గరకు వచ్చి ఆ దైవసావకుని ఎదుట నిలిచి అయ్యా దేవుడు గొప్ప చేశాడు, నన్ను ఆశీర్వదించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, ఆ దేవుడే నిజ దేవుడు, ఆ దేవుడే సజీవుడైన దేవుడు, ఆ దేవుడే ఉపకారములు చేయగలిగిన గొప్ప దేవుడని ఆయన స్తుతించడం, ఆయనను ఆరాధించడం. ఈరోజున మేలులు పొందిన వాళ్ళు కూడా స్తుతించమంటే మౌనంగా ఉంటున్నారండి. దేవుని మందిరానికి వస్తారు కదా ఆరాధన చేయడానికి, ఆదివారం స్తుతించండి, ఆరాధించండి, పాడండి, ఆయనను అనర్గళంగా మహిమపరచండి, అలాగ అంటున్నప్పుడు మేలులు పొందిన వారు సహితం మౌనంగా నిలిచి ఉంటారండి, వాళ్ళలో ఆ కృతజ్ఞత భావం కనిపించట్లేదండి. మరి ఆయన చూడండి, ప్రభువుని ఎరుగని వ్యక్తి అయినప్పటికీ కూడా, అంతగా దేవుని గురించి ఎరుగని వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనలో కలిగిన మార్పును బట్టి ఎంతగా స్తుతించి ఆరాధిస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు ప్రభువుని. ఆ కృతజ్ఞత మన హృదయంలో ఉన్నప్పుడే ఆయనను ఆరాధించగలుగుతాం, ఆయనను స్తుతించగలుగుతాం, ఆయనను మహిమపరచగలుగుతాం, ఆ మేలు చేసిన దేవుడికి దగ్గరికి మరల తిరిగి రాగలుగుతాము, ఆయన ఎదుటి మనం నిలబడగలుగుతాము. కొంతమంది మేలులు పొందుతారు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారు. ఉపకారాలు పొందుతారు, ఇక మన కంటికి కనబడరు, దేవుని సన్నిధిలో నిలబడరు. మేలులు పొందిన తర్వాత ఎక్కడైనా కనబడితే మనం అడిగామనుకోండి ఏం చెప్తారో తెలుసా, ఇంకా రావాలండి దేవుని మందిరానికి అని అడుగుతారు అమాయకంగాను. అంటే అప్పుడంటే అప్పు సమస్యల్లో ఉన్నాను గనుక, అనారోగ్యంతో ఉన్నాను గనుక, వేదనతో ఉన్నాను గనుక అప్పుడు వచ్చాను, అవన్నీ తీరిపోయాయి కదా, ప్రభు అద్భుతం చేశాడు కదా అంటే ఇంకా కూడా రావాలనా? చూసారండి నా ప్రియ సహోదరులారా, కాదు. కృతజ్ఞత కలిగినటువంటి హృదయం ఆయనను విడిచి ఉండలేదు, కృతజ్ఞత కలిగిన హృదయం ఆయన స్తుతించకుండా ఉండలేదు, కృతజ్ఞత కలిగిన హృదయం ఆయన సన్నిధిలో పెదవి విప్పకుండా ఉండలేదు, కృతజ్ఞత కలిగిన హృదయం గుండె నిండా ఆయనను స్థాపించుకుంటుంది, ఆయనను నింపుకుంటుంది, ఆయననే ఆరాధిస్తుంది, ఆ ఆరాధనలో తన్మయమవుతుంది, ఆ ఆరాధనలో పరవశిస్తుంది, ఆ ఆరాధనలో దేవుని మహిమపరుస్తుంది, ఆ ఆరాధనలో దైవశక్తిని పొందుకుంటుంది. కృతజ్ఞత కలిగిన హృదయం, అలాంటి కృతజ్ఞత కలిగిన హృదయం మనం కలిగి ఉండాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దావీదు కృతజ్ఞత కలిగి దేవునికి నివాసం ఏర్పరచాలని ఆయన ఆలోచించాడు. రెండు, మరియా కృతజ్ఞత కలిగినదై ఆయన పాదాల మీద అత్తరుపోసి ఆమె తల వెంట్రుకలతో తుడిచి తన కృతజ్ఞతను తెలియపరిచింది. మూడు, నయమాను బాగుపడ్డాడు, దేవునిని ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. ఇలాంటి అనుభవాల్ని మనం కూడా పొందుకుందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఎన్నో మేలులు మాకు చేస్తున్నారు, ఎంతో ఉపకారం మాకు చేస్తున్నారు, ప్రతిదినం మాకు ఆయుష్ పొడిగిస్తూనే ఉన్నారు. నాయనా, మేము కృతజ్ఞులమై ఉండడానికి ఇదిగో మాకు విశాలమైన హృదయం కావాలి. మమ్మల్ని మేము ప్రశ్నించుకుంటున్నాము, నిజమే మేము సరైన కృతజ్ఞత తెలియపరచలేకపోతున్నాం, కృతజ్ఞులమై బ్రతకలేకపోతున్నాం. మమ్మల్ని మన్నించండి, క్షమించండి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. మా యావత్ జీవితంలో మీ ఆలోచన ప్రభావితం కావాలి, మీరే మాలో కొనియాడబడాలి, మా హృదయం ముందు మీరు
నాయనా కొలువై ఉండాలి. మమ్మల్ని మీరు నడిపించాలి. మీరు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు, మీరు తప్ప వేరొక దిక్కు మాకు లేదు. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.